హాయ్ యూస్, వెల్కమ్ టు అత్తా కోడల వంట ఇల్లు. ఈరోజు మనం చేస్తున్నది మామిడి తురుముతో పులిహార చేస్తాను. ఇది కూడా మన ఉగాది స్పెషలే. పులిహార చాలా బాగుంటుంది. దానికి కావలసిన పదార్థాలు: వేరుశెనగ పలుకులు, శనగపప్పు ఒక స్పూను, వేరుశెనగ పలుకులు 2 స్పూన్లు వేసుకోండి, ఎండుమిర్చి 2, మినప్పప్పు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, ఆవాలు 2 స్పూన్లు, జీడిపప్పు 10 నుంచి 12 వరకు తీసుకోండి. కరివేపాకును ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అలాగైతే పిల్లలు బయటపడేది. కొంచెం పసుపు, మామిడికాయ, ఒక చిన్న మామిడికాయని తురుముకోండి తొక్క గీసేసి, పచ్చిమిర్చి 4 చీలికలు, ఇంగువ కొంచెం, సాల్ట్ టేస్ట్కి తగినంత. ఇవి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు మనం పొయ్యి మీద కళాయి పెట్టుకున్నాం. ఇందులో ఆయిల్ 4 స్పూన్లు వేసాను. ఆయిల్ వేడెక్కుతుంది. పులిహోరకి పప్పు నూనెలు, మీకు శనగ నూనె ఇంట్రెస్ట్ ఉంటే శనగ నూనె, నువ్వుల నూనె ఇంట్రెస్ట్ ఉంటే నువ్వుల నూనె వేయండి. దానివల్ల పులిహోరకి మనకి ఎక్స్ట్రా టేస్ట్ యాడవుద్ది. ఫస్ట్ శనగపప్పు వేసుకుందాం. ఆయిల్ వేడెక్కింది. శనగపప్పు కొంచెం లేట్గా అవుతుంది కదా, అందుకోసం శనగపప్పు. మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, వేరుశెనగ పలుకులు కొంచెం నేను వేయించాను. పప్పులు చూసారా, నేను మీకు ఆయిల్ చూసారా మెరుగు వస్తుంది. పప్పులు ఆయిల్ అయితేనే మనకి ఇలా మెరుగులాగా వస్తుంది. వేరుశెనగ పలుకులు ఆయిల్ నేను వేసాను. ఎంత స్మెల్ వస్తుందంటే మంచి స్మెల్ వస్తుంది. చాలా టేస్ట్గా ఉంటుంది మన పులిహోర. సింపుల్గా మనం ఇలాగా వేగం 5 మినిట్స్లో మనకి పులిహోర తయారైనట్టే అవుద్ది. పప్పులు వేస్తున్నాయి కదా, ఇప్పుడు వేరుశెనగ పలుకులు వేయండి. ఇప్పుడు సౌండ్ వినిపిస్తుంది కదా, అదే ఆయిల్ ఇలాగ నొరగ వస్తుంది. మంచిగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా అలా చేయండి. ఇప్పుడు ఎండుమిర్చి, జీడిపప్పు వేసుకుందాం. మనం అన్నం కొంచెం పొడి పొడిగా, చిన్న 1 స్పూన్ ఆయిల్ వేసి అన్నం పొడి పొడిగా ఉడికించుకోండి. కుక్కర్లోనే ఉడికించుకుంటే అయిపోతుంది. ఇప్పుడు పచ్చిమిర్చి వేద్దాం. పోపులు వేగాయి కదా. పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు కొంచెం వేసి కొంచెం ఉంచండి. పులిహోరకి ఎప్పుడైనా పచ్చి కరివేపాకు మీద వేస్తే అదొక టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఇంకా పచ్చిమిర్చి వేస్తున్నాయి. పోపులు కూడా, శనగపప్పు, మినపగుళ్ళు, శనగపప్పులు ఆల్మోస్ట్ వేగాయి. మనం సిమ్లో పెట్టుకుందాం. ఇప్పుడు మనం వేగాయి కదా, పోపు అంతా వేగింది. ఇప్పుడు ఇవ్వండి, ఒక చిన్న కాయ నేను తురుము చేశాను, మామిడికాయ. ఈ తురుము వేయండి. మామిడికాయ తురుము ఒక క్షణం ఒక్క 1/2 మినిట్లో వేస్తే చాలు. ఎక్కువసేపు అవకాశం వేయించాం కదా. ఇప్పుడు మనం కొంచెం ఇంగువ, ఎప్పుడైనా పులిహోరకి ఇంగువ మంచి టేస్ట్ ఇస్తుంది. అరగుదల కూడా ఉంది. ఇంగువ వేయండి. ఇప్పుడు మనం పసుపు, మెయిన్ ఇంగ్రీడియంట్స్ కదా మన పులిహోరకి, పసుపు వేయండి. వేసి పొయ్యి ఆఫ్ చేసేయండి. ఇప్పుడు పసుపుని బాగా కలుపుకోండి. కలరు వేడిగా ఉండేటప్పుడు పసుపు వేస్తే కలర్ పోతుంది. ఇప్పుడు చూడండి మనకి ఎంత ఎల్లోగా ఉందో. మనం ఆయిల్ వేసి కొంచెం 1 స్పూన్ ఆయిల్ వేసి పొడి పొడిగా ఎల్లోగా ఉడికించుకున్న రైస్ని వేయండి. ఏ రైస్ అయినా పులిహోరకి పర్వాలేదు, కాకపోతే పొడి పొడిగా ఉండాలి. అది మనం
అదొక చెక్క ఉపయోగించాలి. దాన్ని మనం జాగ్రత్త చూసుకోవాలి, ముద్దగా చేయకూడదు. కొంతమంది కారణం మెత్తగా తినడము ఇంట్రెస్ట్ ఉంటుంది, మామూలు రైస్ వైట్ రైస్ అలా కాకుండా కొంచెం పలుగుగా ఉండాలి. చూసారా మనకి ఎంత బాగా కనిపిస్తుందో. ఇలాగా నీట్గా జీడిపప్పు వేసాం, చాలా ఎక్కువ జీడిపప్పు చూడండి మంచి కలర్గా ఉంటుంది. బాగుంది. పసుపు వేసాక వేడికే అలా ఉంటుంది. మనం వెంటనే పొయ్యి ఆఫ్ చేసాం కాబట్టి ఇది ఒక రకమైన ఎల్లో కలర్గా ఉంటుంది. చూసారు కదా మామూలుగా అదే ఇంకా మాడినట్టుగా అయిపోతే మనకి ఆ ఎల్లో ఇంకో కలర్లో ఉంటుంది. మనం మ్యాంగో కురుముతో పులిహార రెడీ అవుతుంది కదా. మనం పోయి ఆపేసాం కదా, అన్నీ బాగా కలిపేసి డిష్ అవుట్ చేసుకుందాం. ఇప్పుడు పోయి ఆఫ్ చేసాం కదా. ఇప్పుడు మనం ఈ రైస్ తగ్గట్టు నేను అన్నం ఉడికేటప్పుడు కొంచెం సాల్ట్ వేసాను, ఆయిల్ సాల్ట్ వేసాను. ఇప్పుడు ఈ రైస్ తగ్గట్టు మీరు సాల్ట్ వేసుకోండి. అప్పుడు సాల్ట్ వేయకపోతే కొంచెం సాల్ట్ ఎక్కువ పడుతుంది. సాల్ట్ మనం ఉంచిన పచ్చి కరివేపాకు ఇది కొంచెం వేయండి. బాగుంటుంది. ఇప్పుడు బాగా కలుపుకుందాం. బాగా కలిపి డిష్ అవుట్ చేద్దాం. ఇలాగా పులిహోర డిష్ అవుట్ చేసుకోండి. చాలా పిల్లలు చూడడానికి కూడా బాగుంటుంది. మామిడి తురుముతో పులిహోర రెడీ అయింది. మన ఉగాది స్పెషల్లో ఇది ఒక ప్రసాదము. మీరు ఉగాది రోజు మధ్యాహ్నం లంచ్కి చేసి పిల్లలకి పెట్టండి, టేస్ట్ చేయండి. చెప్పున్నాను చెప్పు, కామెంట్ చేయమన్నా పెడతాం, కామెంట్ చేయమని. హ్యాపీ చెప్పు, హ్యాపీ ఉగాది అనరా చెప్పు, చెప్పునా. ఓకే కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఓకే థ్యాంక్ యూ. పప్ప ఇస్తాను చెప్పు, హ్యాపీ ఉగాది అను, హ్యాపీ అను. ఓకే థ్యాంక్ యూ అమ్మ.